పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నేతలతో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన బోలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి పులేంద్ర ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పడిచినటువంటి అందరూ నాయకులంతా కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ముఖ్యంగా తాడేపల్లిగూడ ఎమ్మెల్యే అభ్యర్థులు పడిచిన శ్రీనివాస్ మనతో ఉన్నారు సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ జరిగింది, ఏం చెప్పారు? ఓటమిని రేపు గెలుపుగా భావించాలి, మనం ఆధారపడవద్దు అవసరం లేదు. మనం పార్టీ పెట్టిన రోజులైనా మనం పోటీ చేయాలనే ఆ సంకల్పం తక్కువ రోజుల్లో రావడం, అభ్యర్థులు ప్రచారానికి కూడా టైం లేని పరిస్థితి, డబ్బు ప్రవాహంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీ అధికారం నిలబెట్టుకోవడానికి, ఒక పార్టీ అధికారంలో రావడానికి మధ్యలో జనసేన క్లాష్ అయిందనే విషయాన్ని ప్రజల్లోకి తెలిసని నేను భావిస్తూ ఉన్నా. మరి కాబట్టి అది దాన్ని మనం గెలుపు ఓటములతో మనకు ఇప్పుడు సంబంధం లేదు. ఎలక్షన్ వరకు మన సర్వీస్ చేస్తానికే మనం వెళ్ళాం కాబట్టి తప్పనిసరిగా మనం సర్వీస్ చేసే దాంట్లో గెలిచినా ఉన్నా ప్రజలతో మనకు ఎవరైతే మన కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల మనోధైర్యాన్ని కల్పించి స్థానిక సంస్థల్లో గెలుపు కోసం ప్రయత్నం చేసే దిశగా జనసేన పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రయత్నం చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని ఈరోజు అందరు కార్యకర్తలు కూడా కష్టసుఖాల్లో ఆయన వెంట ఉండడానికి జనసేన పార్టీ యొక్క మరి ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా ఆయన మద్దతు తెలియజేశారు. తప్పనిసరిగా ఈ స్థానిక సంస్థల్లో గెలుపు కోసం ప్రయత్నం చేసేందుకు మా పార్టీ ఓటమికి ఏ అంశాలు కారణం అని చెప్పి ఆయన దృష్టికి వెళ్ళడం జరిగింది. పార్టీ అంశానికి ఏ అంశాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండకూడదనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంటు ఒక ఎలక్షన్ కింద జరగలేదన్న ఉద్దేశం. ఎందుకంటే ఒక రాచరిక పరిపాలన ఈ అధికారులు మీరు ఎలా చేయాలి, ఒకరికే ఫేవర్ చేయాలి. ఎలక్షన్ జరిగిన తీరు 30 సంవత్సరాలు నా జీవితంలో ఎప్పుడూ ఇలా చూడలేదు. కనీస అక్కడ ఏర్పాట్లు కానీ, ఈవీఎంలు మొరాయించినప్పుడు తీసుకునే యాక్షన్లో కానీ, లేకపోతే అక్కడ పోలీసు బందోబస్తులో కానీ, బూత్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఓటు అడిగినా సరే అభ్యంతరం పెట్టినటువంటి అధికారులు కానీ ఉన్న సందర్భాల్లో ఈ ఓటము జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు గాంధీ గారి సిద్ధాంతం ఏదైతే మరి ఆయన జీరో బడ్జెట్ సామాన్యుడికి కూడా రాజ్యాధికారం రావాలనేటువంటి ఒక మంచి ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్లడంలో ప్రజల్లో మార్పు రావాలి తప్ప, నాయకుల్లోనూ అందరూ కలిసి పార్టీలన్నీ కలిసి చేస్తే తప్ప ఏ ఒక్క మనిషి నీతి నిజాయితీగా ఉన్న ఇలాంటి పరిణామాలు మేము చూపిస్తామని చెప్పి ప్రజలు ఇవ్వడం సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి అది ఒక మెయిన్ కారణం. రెండోది మీడియా అనేది అసలు ఎక్కడా కూడా ఈ జనసేన పార్టీ గురించి ఒక్క పేరు కూడా రాయలేదు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే లక్ష మంది జనం వస్తే పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటే పేపర్లో ఉంటుంది, అది కూడా ఆయన ఒక్కటిదే. ఏ అభ్యర్థి కూడా ఎక్కడా కూడా ఏ పేపర్ ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి పేపర్లో కానీ ఈ జనసేన పార్టీ అనేది ఉన్నట్టుగా కూడా ఎక్కడ కూడా ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయలేదు. అది కూడా ఒక నేను ఒక ఓటమికి ఒక కారణంగా నేను భావిస్తాను నాకున్న అనుభవంలో. కాబట్టి ఆ ఎన్ని అనుభవాలు ఉన్నప్పుడు కూడా ఓడిపోయింది కాబట్టి జనం ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి. తప్పనిసరిగా గెలుపు కోసం ఈరోజు ఏదైతే ఓటమి ఉందో మళ్ళీ గెలుపు కోసం చేసే ప్రయత్నంలో ఎక్కడా కూడా వెనకడిగేసి ప్రసక్తి లేదు. మా పార్టీ కోసం పనిచేసినటువంటి జన సైనికులందరికీ అండదండలుగా ఉంటాం. ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా మీద ఖచ్చితంగా ఉంటాం. పవన్ కళ్యాణ్ ఎన్నికలకి ఏ విధంగా సన్నద్ధం కాబోతున్నారు? మంచి అభ్యర్థుల్ని, నిజాయితీ ఉన్న అభ్యర్థుల్ని నిలబెడతాం, గెలుపు కోసం పోరాడతాం. మరి అక్కడ లోకల్గా స్థానిక సంస్థలు అనేవి వేరు, ఎమ్మెల్యేస్ వేరు, ఎంపీస్ వేరు. మీకు తెలుసు అని నేను చెప్పక్కర్లేదు. స్థానిక సంస్థల్లో లోకల్గా ఆ వ్యక్తి మంచోడు, ఇతను మనకి బాగా పనిచేస్తాడు అనుకున్నప్పుడు అతని ప్రభావం ఒక 25% ఉంటుంది. మరి స్థానిక సంస్థల్లో పంచాయతీల్లో పార్టీ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మరి ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి అనేది ఇంకా దానికి ఫైనలైజ్ కాలేదు కాబట్టి మరి దాన్ని బట్టి ఉన్న పార్టీలు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటే అదేవిధంగా కూడా జనసేన పార్టీ కూడా అదేవిధంగా స్థానిక సంస్థలో ముందుకెళ్తుంది. మరి దానికి ఇంకా దిశానిర్దేశం నెక్స్ట్ మీటింగ్లో తేలవలసి ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేయమని చెప్పారు. పార్టీ నిర్మాణం కూడా ఒక మైనస్ అని చెప్తున్నారు, అది కూడా ఓడిపోవడానికి కారణం అని చెప్తున్నారు. సరైన నాయకత్వం లేకపోవడం, నాయకత్వం అంటే నాయకులు ఎవరు రాపు, నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు మించిన నాయకులు లేడు. కానీ నాయకులు ఈ పార్టీలోకి ఏంటంటే వాళ్ళకి భయపడి
అంత ధనవంతులంతా రెండు పార్టీలో ఉన్నారు. జనసేన కెపాసిటీ సరిపోదు మనకి, అటు సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేయలేమని భయపడి నాయకులు రాలేకపోయిన మాట వాస్తవం. కాబట్టి అది కూడా నాయకులు ఎక్కువ మంది లేకపోవడం, సమర్థవంతమైన నాయకులు పార్టీలోకి రాకపోవడం, కమిటీలు నిర్మాణం చేయకపోవడం, డబ్బుని పంచిపెట్టకపోవడం. డబ్బు ఎప్పుడైతే పంచిపెట్టారు, ఈ పార్టీ అలా నెగ్గదన్నప్పుడు ఆ ప్రభావం ఉన్న కాన్స్టిట్యూషన్ మీద పడి నెగ్గన పార్టీకి మనం ఓటు ఎందుకు వెళ్ళి రూలింగ్లో ఉన్నదానికి అనేది ఒక స్లోగన్ ప్రజల్లోకి వెళ్ళడం. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారని వాళ్ళు చెప్పుకుంటాం, రేపు నెగ్గినా కానీ మీరు మాకేస్తారు అని చెప్పుకుంటాం, వైసీపీ వాళ్ళు దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం, ఇన్ని కారణాలు ఉన్నాయి. దాని గురించి చెప్పాలంటే కరుణ సాగుకు 100 కారణాలు అన్నట్టు అదే రకంగా జనసేన పార్టీలో అలాంటి అన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా ఆ లోపాలు లేకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేన పార్టీని గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించబోతున్నారా? తప్పనిసరిగా. ఆయన ఎప్పుడో చెప్పారు, ఈరోజు ఆ రోజు చెప్పారు, ఈరోజు కూడా చెప్తున్నారు, పార్టీ ఎలా నిర్మాణం చేయాలి, అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళకి నిర్మాణం బాధ్యత అప్పచెప్పి ఎక్కడైనా గ్రూపులు ఉంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడే బాధ్యతని సెంట్రల్ కమిటీ తీసుకుంటుంది. దానికి పార్టీ నిర్మాణం మీద ఈ కమిటీ తీసుకోబోతుంది, దానికి ఒక సెంట్రల్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఓటమికల కారణాలన్నింటిని కూడా విశ్లేషణ చేసుకుంటున్న జనసేన అధినేత త్వరలోనే పార్టీ నిర్మాణం మీద కూడా ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్టు తెలుస్తోంది.